कार्तिक मासं सदर्भंगा श्रीशैलं मल्लन्न आलयं भक्तुलतो किक्किरिसिंदि। भक्तुलु वेकोचामन पाताळ गंगलो पुण्य स्नानालु आचरिंचि दीपालनु नदिलो वदिलारु। విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు। కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు। దుర్గమ్మ గాజుల అలంకారంలో భక్తులను దర్శిస్తున్నారు। ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది। కార్తీక మాసం ఆదివారం సెలవు దినం కావడంతో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు। భక్తులు ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం, ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది। चित्तूर जिल्ला कार्वेटीनग मंडल में पल ग्रामा आकस्मिक तनखील तनखी सारा तैयार की विनियोगे ओट स्वाधीन ध्वंसम अक्रम सारा तैयार विक्रय वारी चट प्रकार शिक्ष पड़ी। नंद्याल जिल्लालो अद्भुत घट्टं आविष्कृतमैंदि। सिरिवेळ्ळ मंडलंलोनि ओंकारेश्वर आलय गर्भगुडिलोनि शिवुडिकि सूर्यकिरणालु ताकायि। प्रसरिंचायि 2:20 निमिषाल पाटु सूर्यकिरणालु प्रसरिंचायि। शिवुडिपै सूर्यकिरणालु पडगाने ओक्कसारिगा देवालयं मोत्तं शिवनाम स्मरणतो मार्मोगिंदि। नंद्याल जिल्ला कोलिमिगुंड्ल मंडलंलोनि सिमेंट फ्याक्टरीलो प्रमादं जरिगिंदि। क्रशर्लो पडि ओ युवकुडु चनिपोयाडु। घटनास्थलिकि चेरुकुन्न पोलीसुलु मृतुडु कडप जिल्ला दन्नवाड ग्रामानिकि चेंदिन सुरेश आचारिगा गुर्तिंचारु। राजन्न सिरिसिल्ल जिल्लालो रैतुलु रोड्डेक्की निरसनकु दिगारु। पदर ग्रामानिकि चेंदिन रैतुलु सिरिसिल्ल कामारेड्डि प्रधान रहदारिपै बैठाइंचि वड्लनु वेंटने कोनुगोलु चेयालनि डिमांड् चेशारु। एन्टीआर जिल्ला इब्रहींपट्नं वीटीपीएस उत्पत्ति केंद्रं मुंदु ग्रामस्थुलु निरसनकु दिगारु। कोंडपल्ली प्रजा परिरक्षण समिति आध्वर्यंलो वीटीपीएस माकोद्दु अंटू पेद्द एत्तुन निनादालु चेशारु। वीटीपीएस बूडिद कम्मेयडं वल्ल प्रजल आरोग्यं देब्बतिंटुंदनि आवेदन व्यक्तं चेशारु। హైదరాబాద్ మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది। ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి। అతివేగంతో బైక్ లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది। ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు గుంటూరుకు చెందిన గోపిగా గుర్తించారు। దీపావళి రోజున ఓ బైకర్ హైటెక్ సిటీలో తన బైక్ హెడ్ లైట్ వద్ద రాకెట్ క్రాకర్స్ తాడుతో కట్టి వాటిని వెలిగించి ప్రమాదకరమైన స్టంట్ చేశాడు। ఈ వీడియోను టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ పోస్ట్ చేశారు। దీపావళి రోజున ఇదేం వికృత ఆనందం, ఎటు వెళ్తోంది సమాజం, పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాల అని ఆ బైకర్పై మండిపడ్డారు। పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దొంగలు రెచ్చిపోయారు। నగర శివార్లో తాళాలు వేసి ఉన్న ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 150,000 నగదు, సుమారు 14 సవర్ల బంగారు నగలను ఎత్తుకెళ్లారు। ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు। కొమరంభీమ ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది। బైక్ యాక్సిడెంట్ లో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ చనిపోయాడు। సిరిపుర్తి మండలం వేంపల్లి సమీపంలో 2 బైకులు ఎదురెదురుగా ఢీకొన్నతో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాథోడ్ శంకర్ అక్కడికక్కడే మృతి చెందారు। విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది। రాజా మండలం కంచారం గ్రామంలో స్నేహితులతో కలిసి చెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి భాస్కర్ అనే బాలుడు చనిపోయాడు। దీంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు। పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి। జగనన్న లేఅవుట్ లో ఉన్న ఓ ఇంటి ముందు కుంకుమ నీళ్లు, నిమ్మకాయలు, పచ్చిమిర్చి ఉండడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారు। ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు। నాగర్కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం తాళ్ళపల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపింది। పెద్ద తిరుపతయ్య అనే రైతు పత్తి పొలంలో క్షుద్ర పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు। ఘటనా స్థలంలో కుంకుమ, పసుపు, వివిధ రకాల వస్త్రాలతో తయారు చేసిన దిష్టి బొమ్మ ఉండడంతో రైతు భయాందోళనకు గురయ్యాడు। ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు। నంద్యాల జిల్లా కొల్లబాపురం గ్రామంలో కల్తీ నెయ్యి కలకలం సృష్టించింది। సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన సౌచ్ ఆపరేషన్లో నాటు సారాయితో పాటు 3 లీటర్ల కల్తీ నెయ్యిని సీజ్ చేశారు। 3 ఆటోలు, 9 బైక్లను స్వాధీనం చేసుకున్నారు। ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బలరాంపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది। స్కార్పియో వాహనం అదుపు తప్పి చెరువులోకి తీసుకెళ్లింది। ఈ ఘటనలో కారులో ప్రయాణం చేస్తున్న ఓ బాలిక సహా 6 అక్కడికక్కడే చనిపోయారు। గాయపడిన ఇద్దరిని హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ వారు కూడా మృతి చెందారు। విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు గాజువాక కూడలిలో ఆందోళన చేపట్టారు। కాంట్రాక్టు కార్మికులను తొలగించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు। కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు।
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గ్రేస్ మిషన్ హైస్కూల్లో విషాదం నెలకొంది. కరెంటు తీగలు తాకి ఇద్దరు వాచ్మెన్లు చనిపోయారు. స్కూల్ గోడలపై ఉన్న జెండాలను తొలగిస్తుండగా వాచ్మెన్లకు సర్వీస్ వైర్లు తగలడంతో ఇద్దరు ఒక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మణుగూరుకు చెందిన ఉపేందర్ రత్నంగా పోలీసులు గుర్తించారు. తిరుపతిలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల చెక్కును అందజేశారు. నిందితులు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.